హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చరిత ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. ఒకవేళ మన ఇల్లంతా కూడా కొంచెం బాధలతో, అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే మన ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవిస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది. అందువల్ల చేయాల్సినటువంటివి ఏంటంటే, ఉదయం సాయంత్రం కంపల్సరిగా సంధ్యా సమయంలో దీపం ఉండాలి. ఉదయం కూడా దీపం ఉండాలి దేవుడి దగ్గర. నెక్స్ట్ సెకండ్ వన్, పొద్దున లేవగానే మొత్తం ఇల్లంతా ముందు క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, మనము ఎప్పుడూ కూడా విసుక్కోవడము, నీట్గా ఉండకపోవడము, ఇంట్లో కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, మనల్ని కానివ్వండి, తిట్టుకోవడము, కొట్లాడుకోవడము అట్లాంటివన్నీ కూడా చేయరాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్, సంధ్యా సమయంలో నిద్రించరాదు, అంటే ఈవినింగ్ టైమింగ్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎప్పుడు ఏది పడితే అది వేళ కానిది అనుగాని టైంలో ఆహారం తీసుకోవడము. నెక్స్ట్ వన్ ఏంటంటే, సరిగ్గా ఉండనటువంటి ఆహారమును తీసుకోవడము. ఈ విధంగా అంతేకాకుండా మనము డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా మనము ఈ విధంగా మన ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవించి మనము హాయిగా ఉందామని పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ పనులన్నీ మానివేసినట్లయితే మనము కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, సంతోషంగా ఉంటాము, ఉన్న దాంట్లో తృప్తిగా హాయిగా ఉంటామని పెద్దలు చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.